अंदर की नमस्कार हुजूराबाद एन कल गेल ईटल राजेन्द्र गार गेल भारतीय जनता पार्टी गेल वो राजीनामा चप्डी ईटल राजेन्द्र गार पैन ఏదైతే కేసీఆర్ వివక్ష చూపించినారో మీరు అందరూ చూస్తున్నారు వారిని అంచివేయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా గానీ ప్రజలందరూ కూడా ఒక గుణపాఠం నేర్పించినారు అందరూ రాజకీయ నాయకులకు మీరు రాజకీయ నాయకులను ప్రతిపక్షాలను మీరు తొక్కివేయాలనుకున్నా గానీ ప్రజలు ధర్మం ఎక్కడున్నది న్యాయం ఎక్కడున్నది అని చెప్పి ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది ఈటల రాజేందర్ గారు ధైర్యంగా ఇన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా పోలీస్ కేసులు ఇంకా వారి కార్యకర్తల వారి అనుచరులపైన పాత కేసులు రీఓపెన్ చేయడము పైసలు పెట్టి కొనేయడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజల ఒక కంకణం కట్టుకున్నారు అరే మాకు దళిత బంధు ఇస్తాని కేవలం ఓట్ల కోసమే ఇన్ని స్కీమ్స్ పెట్టినాడు 2000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిధులు ఖర్చు పెట్టినప్పటికీ 400 కోట్ల రూపాయలు 10000 రూపాయలు చొప్పున ఒక్కొక్కలకు ఓటు కొనడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ దాని తర్వాత కూడా ప్రజలు ఒకటే ఆలోచించి ఈటల రాజేందర్ గారు మా మనిషి మాకు చాలా సహాయం చేశారు మా కాన్స్టెన్సీని అభివృద్ధి చేశారు అని చెప్పి ఒక చెంప దెబ్బ కొట్టినట్టు వాళ్ళందరూ కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటేసి ఈటల రాజేందర్ గారిని గెలిపించుకున్నారు రాజకీయ నాయకులందరూ కూడా గమనించాలి మీరు పైసలు పెట్టి గెలుస్తాము అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని గెలుస్తాం అనుకుంటే ప్రజలు ఊరుకోరు ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట తెలంగాణ రాజకీయాలలో మార్పులు రావడానికి ఈటల రాజేందర్ గారి గెలుపు ఒక స్టార్టింగ్ పాయింట్ డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ని మెడల్ వంచి వారు ఏదైతే ఈ రాక్షస పాలన చేస్తున్నారో దాని వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తుంది ముందు కొనసాగి ప్రజల ప్రజాస్వామ్యంని ఏదైతే కూని చేస్తున్నారో ఆ ప్రజాస్వామ్యంని కాపాడుకోవడానికి అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం థాంక్యూ